చాలా నిండు హృదయంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. బికాస్ మనం చూసినాం నిన్న అనౌన్స్ అయిన ఎమ్మెల్సీ లిస్టు చూడంగానే ప్రతి ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ మనసులో కూడా అందరూ కూడా ప్రజలందరూ కూడా ఒక ఆలోచనలో వెళ్ళిపోయినారు. నిన్న మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఎలా ఉంది అంటే ఒక్కసారి అందరికీ కూడా బీసీలు ఎవ్వరూ కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ కూడా రోడ్డుకి ఎక్కలేదు, ఉద్యమం చేయలే, ధర్నాలు చేయలే. అయితే కూడా మన హక్కు మనకు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లయన్ షేర్లో మనకి ఇచ్చినారని మనమందరూ కూడా చాలా హర్షిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు తన సుదీర్ఘమైన పాదయాత్రలో ఆయన చూసింది ఒకటే, ప్రజల స్థితిగతులు. అదేవిధంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ స్థితిగతుల్ని బాగా అధ్యయనం చేసుకున్నారు. ఈ 44 మంత్స్ ఆఫ్ రూలింగ్లో సీఎం గారు ప్రతి ఒక్క పదవిలో కూడా మనం చూస్తున్నాం ఈరోజు 50% అండ్ అబౌవ్ రిజర్వేషన్ ఇస్తున్నారు. బీటెస్సీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ వెనకబడిన కులాలందరికీ కూడా ఈరోజు నిజంగా కొత్త ఉత్సాహంతో ఈ 44 మంత్స్ ఆఫ్ రూలింగ్ ఆఫ్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మనం చూస్తున్నాం. ఆనాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా తన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పోరాడిన ఏకైక అజెండా రిజర్వేషన్స్. పూలే గారు కూడా తన మొత్తం లైఫ్ టైం ఆయన పోరాడిండే ఒక విషయం అయితేనూ కూడా బ్యాక్వర్డ్ క్లాసెస్ రిజర్వేషన్స్, వాళ్ళ గుర్తింపు కూడా. జగజీవన్ రామ్ వాళ్ళు కూడా ఏదైతే కలకన్నారో ఈరోజు ఒక అభినవ పూలేగా, అభినవ అంబేద్కర్గా, కొమరం భీములుగా ఈరోజు మన సీఎం గారు ఏ ఉద్యమం మనం చేయలేదు, బట్ ఆయన మన పరిస్థితులు అర్థం చేసుకున్నాడు. చాలా విశాల హృదయంతో, చాలా విశాలమైన ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పరిస్థితి అర్థం చేసుకొని, ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అర్థం చేసుకొని రాజ్యాధికారం ఇస్తేనే ఖచ్చితంగా వీళ్ళు కూడా వీళ్ళు వాయిస్ వినపడిస్తారు. తద్వారా వాళ్ళకి ఏదైతే మా బ్యాక్వర్డ్ క్లాసెస్లో మన ఆలోచన మన వాయిస్ ఉంది, దీనికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి, వీళ్ళకి ఒక స్టేజ్ ఇవ్వాలి అనేసి రాజ్యాధికారం ద్వారా నిన్న జరిగిన ఎమ్మెల్సీ లిస్టులో మనం చూస్తే దాదాపు 18 పోస్టులో 14 మంది బ్యాక్వర్డ్ క్లాసెస్, వాటిలో 11 బీసీ క్లాసెస్కి ఇవ్వడం మనం జరిగింది, మనం అందరూ చూసినాం. అంటే సీఎం గారు ఈరోజు మనం చూస్తున్నాం మార్కెట్ యార్డ్ ఉండొచ్చు, మేయర్స్, కార్పొరేటర్స్, అదేవిధంగా టెంపుల్ కమిటీ చైర్మన్స్, అన్ని రిప్రజెంటేషన్స్లో బీసీలు మనం ఎక్కువ ఉన్నాం. ఈరోజు సార్ 17th సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. చాలామంది ముఖ్యమంత్రులు కూడా ఆంధ్ర రాష్ట్రం చూసింది, బట్ ఎవరు కూడా ఇంత రెవల్యూషన్ తీసుకురాలేదు. అంటే బీసీలకు మన పార్టీలో కూడా చాలామంది ఓసీలు, చాలామంది పనిచేసే వాళ్ళు ఉన్నారు, బట్ ఎన్ని ప్రెషర్స్ ఉన్నా కూడా నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనారిటీస్ అని ఎక్కడ కూడా ఉత్తుతగా చెప్పడం లేదు. హీఈస్ ఓనింగ్ ప్రతి బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీస్ని వాళ్ళ జీవితంలో వాళ్ళకు వెలుగు తీసుకొని రావాలని, ప్రతి బ్యాక్వర్డ్ క్లాసెస్ని కూడా ఓన్ చేసే కార్యక్రమం మన సీఎం గారు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక నిదర్శనం. ఈ భారతదేశంలో ఆఫ్టర్ 75 ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ మనం చూస్తున్నాం, కురుబా కమ్యూనిటీలో ఐఎమ్ ది ఫస్ట్ లేడీ మినిస్టర్. మా ఆత్మగౌరవం పెంచే విధంగా ఈరోజు మమ్మల్ని ఇంత రాజ్యాధికారంతో కూర్చోపెట్టిన మన జగనన్నకు ఖచ్చితంగా ప్రతి ఒక్క బీసీను కూడా చూస్తున్నారు, ప్రతి బీసీను కూడా చూస్తున్నారు. ఇలాంటి వ్యక్తి మనకు ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అని ప్రతి బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళు కూడా, వెనకబడిన వాళ్ళందరూ కూడా ఆలోచించే పరిస్థితిలో ఉన్నారు. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి
ఇంత సీట్సే ఉన్నింది ఎమ్మెల్సీలో, బట్ ఆయన ఇచ్చిన పర్సంటేజ్ 37.5% టీడీపీ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్తారో అది చేస్తారు కాబట్టి ఈరోజు ఎమ్మెల్సీ రిప్రజెంటేషన్ 68.18% రిప్రజెంటేషన్ మనం చూస్తున్నాం. టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు బీసీలతో ఒక కత్తిరిస్తానని చెప్పినారు. ఈరోజు మన సార్ మన జగనన్న బీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాళ్ళ కష్ట సుఖాలు మనం చూడాలి, దాంట్లో పాలు పంచుకోవాలి, వాళ్ళ జీవిత వాళ్ళ లైఫ్ స్టైల్లో మెరుగుపడాలి, వాళ్ళ జీవితంలో ఏదో ఒక రకంగా చేంజ్ తీసుకొని రావాలి అని ఒక ఆలోచనతో మనకు రాజ్యాధికారం ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మనం చూస్తున్నాం ఆ రోజు పనిముట్లతో పనిముట్లను ఇచ్చేసి చంద్రబాబు నాయుడు గారు బీసీలకు న్యాయం చేస్తాను అని చెప్పారు. ఈరోజు ఎమ్మెల్సీ సీట్స్లో 18 మందిలో దాదాపు బ్యాక్వర్డ్ క్లాసెస్కి 14 సీట్ ఇచ్చి మా ఆత్మగౌరవం పెంచిన జగనన్న ఇక్కడ. అదేవిధంగా మనము ఒక ఎగ్జాంపుల్ కోట్ చేయొచ్చు చంద్రబాబు నాయుడు గారిది. ఏదన్నా లూజింగ్ సీట్ ఉంది అంటే వరలరామయ్య గారికి జరిగిన సంఘటన అందరూ కూడా ఇంకా మర్చిపోలేదని నేను అనుకుంటున్నాను. అంటే గెలిచే సీటు ఉంటే అది రవీంద్ర గారికి, అది ఓడే సీటు ఉంటే అది వరలరామయ్య గారికి. ఇది టీడీపీ పార్టీ చేసే ఒక రాజకీయం, వెనకబడిన కులాలతో చేసే చెడు రాజకీయం వాళ్ళు చేస్తారు. అదేవిధంగా మన పార్టీ మన జగనన్న బీసీలను ఖచ్చితంగా రాజ్యాధికారం వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళు కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీలో వాళ్ళు వాయిస్ వినపడాలి, తద్వారా ఆ క్యాస్ట్లో ఏదైతే ఉందో ఆ వాయిస్ వినపడి ఖచ్చితంగా వాళ్ళు కూడా వాళ్ళ జీవిత స్థితిలో కూడా మెరుగుపడాలి అనే ఆలోచనతో ఈరోజు నిజంగా ప్రతి ఒక్కరు కూడా రిప్రజెంటేషన్తో పాటు లెజిస్లేటివ్ అసెంబ్లీకి వస్తున్నారు. అంటే ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ మనం తీసుకోనాలి. గతంలో మనం చెప్పేవాళ్ళు బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని మనం ఎగ్జాంపుల్స్ ఇచ్చేవాళ్ళు. ఈరోజు ఆఫ్టర్ 40 ఇయర్స్, ఒక 35 to 40 ఇయర్స్ తర్వాత పాలిటిక్స్ బిఫోర్ జగన్మోహన్ రెడ్డి గారు, పాలిటిక్స్ ఆఫ్టర్ జగన్మోహన్ రెడ్డి గారు అని కంపారిటివ్ స్టేట్మెంట్ తీసుకుంటే ఈ రాష్ట్రంలో కంబైన్డ్ స్టేట్లో కూడా, ఆ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇన్ని సీట్స్ ఇచ్చిన ఘనత ఎవరికి దక్కలేదు. బట్ 17th చీఫ్ మినిస్టర్గా ఈరోజు సార్ వచ్చినప్పుడు కూడా మనం చూస్తున్నాం ఎంత బాగా సార్ జగన్మోహన్ రెడ్డి సార్ అందరికీ కూడా న్యాయం చేసే పరిస్థితి అని. అదేవిధంగా బీసీలు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో కూడా, ఇండియాలో కూడా ఇంత బీసీలకు, బ్యాక్వర్డ్ క్లాసెస్కు, ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కు కూడా మంచిది, ఇంత రిప్రజెంటేషన్ ఇచ్చిన స్టేట్ కూడా ఎక్కడా లేదు, అది మీరందరూ కూడా చూడొచ్చు. సో రాజ్యసభలో కూడా రిప్రజెంటేషన్ 50% బీసీలకు అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎందుకు ఇచ్చినారంటే ప్రతి రిప్రజెంటేషన్ కూడా ప్రతి బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉంటేనే కులాలకు అందరికీ కూడా మంచి జరిగేది. రాజకీయం అంటే సార్ జగన్మోహన్ రెడ్డి సార్ మన సీఎం గారు ఎప్పుడు చెప్తుంటారు, పాలిటిక్స్ రాజకీయం అంటే కేవలం రాజకీయంగా కాకుండా ఒక రిఫార్మర్స్గా చేయాలి, మనము ఒక సొసైటీలో ఒక రెవల్యూషనరీ చేంజ్ తీసుకొని రావాలి అని. జై హో బీసీ కార్యక్రమం చేస్తే ఆ రోజు 82,000 మంది పదవిలో ఉన్న వాళ్ళు కూర్చొని జై జగన్ అని గట్టిగా ఒకసారి అంటే ఇంతమంది బీసీలకు పదవులు ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారిది అని చాలా గర్వంగా ఆత్మగౌరవంతో చెప్పుకున్నారు. ఎందుకంటే అంత విశాల హృదయం, విశాల ఆలోచన. ఈరోజు ఒక పొలిటికల్గా ఎంపవర్మెంట్తో పాటు సోషల్ జస్టిస్ జరిగింది, సామాజిక న్యాయం జరిగింది అని ప్రతి ఒక్కరూ అనుకుంటున్నారు. ప్రతి ఒక్క వర్గం, ప్రతి ఒక్క కులము కూడా దే ఆర్ వెరీ మచ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి సార్ని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మనం బ్యాక్వర్డ్ క్లాసెస్ అందరూ కూడా ది బ్యాక్బోన్ క్లాసెస్ అని ఎప్పుడైతే జగన్ సార్ అన్నారో ప్రతి బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్యాక్బోన్గా ఉంటూ మళ్ళా ఆయన్ని ముఖ్యమంత్రిగా చేసుకుంటూ ఇలాంటి పరిపాలన జరగాలని ఆశిస్తున్నారు. ఇంకొక వైపు మనం చూస్తున్నాం పాదయాత్ర వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఆ పాదయాత్రలో కూడా మనం చూస్తుంటే
ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తుంటే నిజంగా ఆయన చాలా చిత్తశుద్ధితో చేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుంటూ వాళ్ళ ప్రాబ్లమ్స్ని కలుపుకుంటూ ఏది నిజంగా ప్రజలకి కావాలా అనే అజెండాతో బయటకు వచ్చినారు పాదయాత్రలు. బట్ ఈరోజు వాళ్ళ పాదయాత్ర ఎట్లుంది అంటే బీసీలని మేము ఓన్ చేసుకుంటున్నాము అనే మాట అయితే మాట్లాడతారు, బట్ కార్యాచరణలో అసలు వాళ్ళు ఏం చేయలేదు. దానికోసమే కేవలం అక్కడున్న ఎక్కడికి పోతారో అక్కడ ఎమ్మెల్యేలు తిట్టుకుంటూ ఎంపీల్ని ఎమ్మెల్సీల్ని మినిస్టర్స్ని పార్టీని సీఎం గారిని తిడితే ప్రజలు ఓటేయరు. 100% ఏదైతే మనం మాట్లాడతామో దానికి కార్యాచరణ తెస్తే మాత్రమే ప్రజలు నమ్ముతారు. ఇంకొకవైపు టీడీపీ వాళ్ళకి నేను అదే పార్టీకి సూటిగా అడుగుతున్నాను, గతంలో మీరు చెప్పినారు బీసీలందరూ మాతో ఉన్నారని, మళ్ళీ ఆ రోజు కూడా ఎమ్మెల్సీలో మీకు అవకాశం ఉన్నింది, అవకాశం ఉన్నింది, ఆ రోజు కూడా ఇంత నంబరే రిప్రజెంటేషన్ మీకు ఉన్నింది, బట్ మీరు ఎందుకు చేయలేకపోయినారు బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఇంత? ఈరోజు మన సారు మన ముఖ్యమంత్రి గారు చేసినారంటే నిజంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్ పట్ల చిత్తశుద్ధితో చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ అని చాలా గర్వంగా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఊర్లో కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా వెల్ఫేర్ స్కీమ్స్తో డీబీటీ ద్వారా ఎవరు కూడా రికమెండేషన్ లేకుండా జన్మభూమి కమిటీ రిప్రజెంటేషన్స్ లేకుండా ఈరోజు చాలా స్వచ్ఛందంగా వాలంటీర్స్ని ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపకు వెళ్ళి కూడా డీబీటీ ద్వారా ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళ దగ్గర ఆ డేటా తీసుకుని డీబీటీ ద్వారా వాళ్లకు బెనిఫిషియర్స్కు ఆ ఒక బెనిఫిట్ అందజేసే కార్యక్రమం మనం చేస్తున్నాం. కాబట్టి ప్రతి గడపలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక కొడుకుగా అన్నగా తమ్ముడుగా మనుడుగా ప్రతి ఒక్కరు ఆదరిస్తున్నారు. కాబట్టి ప్రతి సంక్షేమ పథకాలు ఈరోజు లయన్ షేర్ ఆఫ్ సంక్షేమ పథకాలు మనం చూస్తుంటే డెఫినెట్లీ అది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కి ఉంది. కాబట్టి కొన్ని పత్రికల్లో రాసినారు బీసీలకు సంక్షేమ పథకాల్ని ఇచ్చే తమాషాని ఆపేయండి అని. ఒకవైపు బీసీలకు న్యాయం చేసే పరిస్థితులు చూస్తున్నాం, ఇంకొక వైపు ఎల్లో మీడియాలో ఇట్లా దుష్ప్రచారం చేసేది కూడా మనం గతంలో చూసినాం. అంటే ఒకటి తెలుసుకోనాలి, ఏది నిజం అని ప్రజల్ని అడిగితే జగనన్నే నిజం, జగనన్ననే నిజం, జగనన్న ద్వారా మనకి ఏదైతే లబ్ధి పొందనామో అదే నిజం అనే నినాదంతో ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రజలందరూ ఉన్నారు. ఏ ఒక్క మీడియా ద్వారా ఎంత అపప్రచారం చేయాలని చూసినా కూడా ఎవరు కూడా నమ్మే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిని అయితే లేరు. ఎందుకంటే ఈరోజు సాక్షాత్గా డీబీటీ ద్వారా వెల్ఫేర్ స్కీమ్స్, అదేవిధంగా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజ్యాధికారం, అదేవిధంగా ప్రజలందరికీ కూడా మంచిది చేయాలా ఏదైతే చెప్తారో జగన్మోహన్ రెడ్డి గారు అది చేస్తారనే నమ్మకం విశ్వాసం అఖండమైన విశ్వాసం ప్రజల్లో ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఎలక్షన్స్లో కూడా అఖండమైన విజయంతో మళ్ళీ సార్ ఇంకా పెద్ద మెజారిటీతో సీఎంగా కూర్చుంటారని రాష్ట్ర ప్రజలందరూ బలంగా నమ్ముతున్నారు. ఇది మన మాట కాకుండా ప్రజలందరూ కూడా సమిష్టంగా చెప్తా ఉన్న ఏకైక మాట వన్స్ మోర్ జగనన్న, నువ్వే నా నమ్మకం జగనన్న. యాక్చువల్లీ వాళ్ళు చెప్పే మాట చంద్రబాబు నాయుడు గారు అడిగే క్వశ్చన్కి కరెక్ట్ క్వశ్చన్ అది కాదు. నలుగురికి ఆయన ఎప్పుడు కూడా న్యాయం చేయలేదు. కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీలకు ఈరోజు ఆయన అట్లా మాట అనేది కూడా రాంగ్. అంటే ఏదో కులంలో నాలుగు రిప్రజెంటేషన్ ఇస్తే అది ఏది రకంగా ఆయన మాట్లాడే మాటలో ఆయన చిత్తశుద్ధి ఏముంది అని ఒకసారి మీరు 100% తెలిసిపోతుంది. ఆ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అంటే వెనకబడిన కులాలకు సంక్షేమ పథకాలు ఇస్తే ఓర్వలేరు, వాళ్ళకి రాజ్యాధికారం ఇస్తేనూ ఓర్వలేరు. ఎందుకు ఓర్వలేకపోతున్నారంటే వాళ్ళు చేయలేదు కాబట్టి, వాళ్ళకి అలాంటి ఆలోచన రాలేదు కాబట్టి. ఇలాంటిది రెవల్యూషనరీ దట్ ఈస్ వన్ అండ్ ఓన్లీ జగన్ సారే చేయగలుగుతారు కాబట్టి. సో ఆయన జెలసీ, దెర్ ఇస్ నో మెడిసిన్ ఫర్ జెలసీ, ఈర్ష్యకు మందు లేదండి. వెరీ గుడ్, ఇది గుడ్ క్వశ్చన్ అండి. బీసీ మంత్రుల పైన ఎక్కువగా ఆరోపణ వస్తూ ఉంది అని వేరే ఎగ్జాంపుల్స్ తీసుకోకుండా నా ఎగ్జాంపులే చెప్తాను. నా పైన కూడా రాస్తున్నారు పేపర్లో, కబ్జా చేస్తున్నారు మంత్రి గారు ఇది చేస్తున్నారని.
ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒక ఆర్టికల్ చూసాం. ఈరోజు కూడా ఓపెన్ ఛాలెంజ్, ఎందుకంటే 5 కోట్ల ఆంధ్ర ప్రజలు కూడా చూస్తుంటారు. ఆంధ్రజ్యోతి, ఈనాడు, TV5 వీళ్ళందరూ కలిసి అపప్రచారం, దుష్ప్రచారం చేస్తారనే దానికి నా పైన రాసిండేది ఒక నిదర్శనంగా చెప్తాను. సర్వే నంబర్ 225 మంత్రి గారు కబ్జా చేసినారని రాసినారు ఆంధ్రజ్యోతి పేపర్లు. ఇట్స్ అన్ ఓపెన్ ఛాలెంజ్ టు దెమ్. ఆ సర్వే నంబర్ నా పై ఎవరిపైన ఉంది ఒకసారి చెక్ చేయండి. మీరు ఎవరిపైన ఉంది ఆ సర్వే నంబర్? ఈరోజు కూడా ఈరోజు మీరు ప్లీజ్ తీసుకొని చెక్ చేయండి ఎవరిపైన వస్తా ఉంది, ఎవరి పేరుపైన ఉంది. అంటే బీసీల వంతు గలం మనం మాట్లాడితే గొంతు నొక్కాలనే ప్రయత్నం మీడియా ద్వారా చేస్తే ఎవరు ఆగుతారండి? నేను ఆ రోజే ఓపెన్ ఛాలెంజ్ చెప్పినాను, ఒక్కసారి చూడండి మీరు, ఇది మీరు రుజువు చేయగలిగితే దెన్ ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. అదే మీరు రాసిండేది, ఒకసారి చూడండి ఎవరి పేరుపైన ఉంది. నాకు సంబంధమే లేదండి అది, ఆ సర్వే నెంబర్ నాకు సంబంధమే లేదు, నా పేరుపైన లేదు, ఏదో కంపెనీ పేరుపైన ఉండేది. మంత్రి గారు కబ్జా చేస్తున్నారని రాస్తే ఎంత పచ్చి అబద్ధం రాస్తున్నారు. దానికి నా ఎగ్జాంపుల్ ఇంది దర్శనం. ఎగ్జాక్ట్లీ బీసీ మంత్రిని కదండి, మీ క్వశ్చన్లోనే ఉంది కదండి. మాకు కొంత లోకల్ పాలిటిక్స్లో ఉంటాయి, 2-3 గ్రూపులు చేసుకుంటూ ఉంటారు ఆడ టీడీపీలో. వాళ్ళ లోకల్గానే మాట్లాడడం, ఎవరు ఎక్కువగా మంత్రి పైన బురద చెల్తారు మీకే టికెట్ అన్నట్లు చెప్పినారంటే దానికోసమే వాళ్ళ మనుగడ కోసం బురద చెల్తుంటారు. ఏదో సంక్రాంతి రోజు నా పైన రాసి వాళ్ళ ఇంట్లో పండగ చేసుకుంటారంటే అది ఒక రక్తం కూడుతో సమానము, వాళ్ళు తినే ఒక అన్నం అని నేను అనుకుంటాను.